ఎం శివయ్యండి నా పేరు. ఇక్కడ నల్లబాడు గొర్రెల మండి సంతకు వస్తాను, వారం వారం వస్తాను. రేట్లు వారానికి ఒక రకంగా ఉండదు. ఇవాళ 700 పడితే రేపు వారం 800 పడుతుంది. దీనికి అంతా కారణం కూడా కొంత కరోనా కానించి స్టార్టింగ్ కరోనాలోనేమో కరోనా వచ్చిన కానించేమో మాంసం సేల్స్ లేదు. ఇప్పుడు మాంసం సేల్స్ అవుతుంది. మాంసం సేల్స్ అవుతుంటే రేట్లు ఇక్కడ మార్కెట్ రేటు ఇక్కడ 850 పైన పడుతుంది. ఇప్పుడు ఈ మన సంక్రాంతి పండగ ఆ టైంలో వరకు 900 పడవచ్చు అని అనుకుంటున్నాం కేజీ. అది ఇక్కడ రేటు ఒకరోజు ఉన్న రేటు ఒకరోజు ఉండట్లేదు. అది జీవాలు కూడా పెద్దగా రావట్లా. అన్ని రకాలు వస్తున్నాయి, అన్ని ఊళ్ళో వస్తున్నారు. కానీ రేటు మాత్రం మాంసం రేటు మాత్రం 800 ఇక్కడే పడుతుంది. లైవ్ 650 రూపాయలు పడుతుంది అనుకోండి. లైవ్ కాదు, మటన్ రేట్ ఇక్కడ. లైవ్ అంటే అది ఇక్కడ కాటాలకి ఎవరు ఇస్తున్నారు పెద్దగా ఇవ్వట్లా. లైవ్ ఏదో ఉజ్జాంపుకు చూసి కొనుక్కోవడమే నిఘాతో. ఇక్కడ 650 రూపాయలు పడ్డది అనుకో, మాకు మార్కెట్లో అక్కడ 750 అమ్ముతున్నాం. మా ఖర్చులు ఎన్ని పోను, కేజీకి ఒక 50 రూపాయలు ఉంటాయి. అది ఒక 50 కేజీలు కోసుకుంటే ఒక 2000-1500 రూపాయలు వస్తాయి వారానికి. అది ఏది కరెక్ట్గా వస్తే ఖర్చులన్నీ పోను. బోకరేజే ఉంది దగ్గర 300 రూపాయలు ఒక్కో దానికి. అది మాంసం అక్కడ అమ్మబోతేనేమో ఎట్లేదన్నా ఒక మొక్క వేయాలి. కేజీ అడిగిన వాళ్ళకి 1 కేజీ వాళ్ళకి కొద్దిగా మాంసం మొగ్గు ఇవ్వాలి. ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి కోసి మొత్తం అమ్మి లెక్క చూసుకుంటే ఏం మిగలటల్లా. అది కొంతమంది మానుకున్నారు కూడా. ఇక్కడ మార్కెట్ పరిస్థితి అలా ఉంది. ఇక సంక్రాంతి పండుగ రాబోయే కాలానికి 800-850 కూడా అవ్వచ్చని అనుకుంటున్నాం. ఇప్పుడే ఇలాగుంది, పండగకి ఇంకా పెరిగిద్దని. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ జీవాలు ఇక్కడ తెస్తారు. పోతే ఏంటంటే గొర్రె మాంసం పొట్టేల మాంసం అని అంటారే కానీ అన్నీ ఒకటే రేటుకునే పోతున్నాయి. గొర్రె మాంసం కూడా ఏం తక్కువ రావట్లా. మేక మాంసం అని గొర్రె మాంసం అని తక్కువ అంటారే కానీ అది కూడా ఈ రేటుకునే వచ్చేస్తున్నాయి. అన్నీ కలిసి వెళ్తుంది. కానీ ఎక్కువ పొట్టేలు మాత్రం కొద్దిగా రేటు ఎక్కువే. ఇప్పుడు దిగుబడి వచ్చే పొట్టేలు అంటే బాగా బరువు ఉండేది, బాగా మాంసం తేలే పొట్టేలు ఎలా ఉంటుందంటే మన అనుభవం మీద చూసి దాన్ని పట్టుకొని చూసి చెప్పడమే కానీ మనం కరెక్ట్గా చెప్పలేము. అది జాతి అయినా జాతి కొన్నప్పుడు చుక్కలు జాలి అంటారు, మాచర్లు అంటారు, కొంచెం వెయిట్ వస్తాయి, రంగు బాగానే ఉంటుంది. మిగతా ఏదైనా సరే బాగా దానా తిని బాగా తయారయ్యి పట్టుకొని చూసి దాని వెయిట్ని కనిపించి అప్పుడు కొనుక్కున్న దాన్ని బట్టే ఉంటుంది లాభం. వెయిట్ కూడా ఆ మనిషిలో ఉండేటువంటి అనుభవాన్ని బట్టే వస్తుంది. కానీ ఊరికి పైన రంగులు చూస్తే మాత్రం రాదు. అది చుక్కలది, బట్టది, జాలది అని రకరకాలుగా అంటారు. అవి కాదు, మాంసం వెయిట్ చూడాలంటే దానికి అనుభవం ఉండాల. పట్టుకోకంటే దాని నడుము తొడ అవి పట్టుకొని చూసి వెయిట్ ఎంత వస్తుందని చెప్పి గమనించినప్పుడే ఆ ఆటే బరువు వస్తుంది. అంతేగాని చూడంగంటే కంటితో చూడంగంటే రాదు, దాన్ని పట్టుకుంటేనే. మాకు తెలిసిన అనుభవం, మాకు దగ్గర 30 సంవత్సరాల అనుభవం ఉంది నాకు ఈ బిజినెస్లో. అది మనం నేను గమనించింది అది ఆగలేదనుకోండి తలకాయ కిందకి పుడిచిద్ది. అది దానికి విరోచనాలు అయ్యి పారుడయ్యి తాకంత పేడపేడగా ఉంటుంది. ఇది మందులు వేసి ఆటోమేటిక్గా తీసుకొచ్చి పెడతారు. గాలి కుండి వస్తుంది, కాళ్ళు కుండిగా ఉంటాయి, ఇలా కాళ్ళు పైకెత్తి ఉంటాయి. దానికి తోడు కళ్ళమ్మడి పుష్ వస్తూ ఉంటుంది, నోటి నురుగు వస్తూ ఉంటుంది. మామూలుగా మూతివాపు జబ్బని, విరోచనాలని, పారుడని, పోతే రకరకాలు నాసిరోగం అని ఈ రకంగా అనేక రకమైన జబ్బులు తెస్తారు ఇక్కడికి. తేంగంటే అవి ఎలక్ట్గా ఉండవు, మనం చేయంగంటే ఇంకా పుడుచుకుంటాయి కిందకి. మనం పట్టుకోకంటే మెత్తగా ఉంటాయి. కొన్ని కూడా జ్వరం కూడా కనపడతానే ఉంటుంది పట్టుకోకంటే. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కటింగ్ కాబట్టి ఏదో కాస్త బరువు వచ్చేదాన్ని ఆటోమేటిక్గా తీసుకొని వెళ్ళిపోతారు. అది పెంచేదేం కాదుగా, బాగలేకపోయినా కానీ కట్ చేసేస్తారు కదా. దానికి దాన్ని పెద్దగా లైక్ చేయరు. ఉన్నా లేకపోయినా, బాగున్నా లేకపోయినా, కొద్ది ఇంచుమించు ఎట్లా ఉన్నా కానీ తీసుకుని వెళ్ళిపోతారు. అది అనారోగ్యం ఉందా లేదా అని వచ్చిన వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు దాని గురించి ఆలోచించనే ఆలోచించరు. తెలిసిన వాళ్ళు అంటే బలిసిన దాన్ని కొనుక్కునేవాడు బక్కదాన్ని కొనరు, బక్కదాన్ని కొనుక్కునేవాళ్ళు బలిసింది కొనరు. ఇప్పుడు జబ్బుది ఉందనుకో, అది జబ్బుది అని విమర్శించరు. మాంసం ఎంత ఉందని చూసుకుంటారు. దాని జబ్బుదా కాదా అని తెలిసేది 100 మందిలో 10 మందికే, అందరికీ తెలియదు. యాక్చువల్గా ఏంటంటే బాగలేదు అంటే ఏమి లేదు, కొద్దిగా జ్వరం వస్తేనే బాగలేకపోవడం. దానికి ఆటోమేటిక్ ఇంజక్షన్ తీసుకొని చంపుకుంటారు. ఒక రోజు గ్యాప్ ఇస్తుంది, 2 రోజు కోయంగానే బాగునుకునే ఉంటుంది. అది ఇది ఒకటికనే ఉంటుంది. జ్వరం అంటే మాంసం పాడైపోవడం కాదు, ఆట మేత మేయకుండా ఉండటమే అది. అంతేగాని ప్రాబ్లమ్స్ ఏం లేదు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మరీ చచ్చిపోయింది, అదేదో మురిగిపోయిన ఈ రకరకాలుగా ఇవి ఉంటే అవి చెప్పలేం కానీ మనం. ఈ మాత్రం యాక్చువల్గా వాళ్ళు బాగలేదు అంటే దాని మెడిసిన్స్ వాడకుండా తెచ్చి అమ్ముకుంటున్నారు.
దాన్ని ఆటోమేటిక్గా చేస్తారు. చేసి తెచ్చి ఒక రోజు రెండు రోజులు గ్యాప్ వల్ల దాన్ని కంట్రోల్ అవ్వచ్చు, దాన్ని కోస్తారు. యాక్చువల్గా అది ఒట్టుకునే ఉంటుంది. దానివల్ల పెద్దగా ప్రాబ్లం ఏం కనబడ్డట్టు ఎవరు చెప్పలా. నా పేరు కొండమీద సురేష్. మాది సందవారం, నాదల మండలం, గుంటూరు జిల్లా. 50 రూపాయలకు వచ్చాము, 40 అమ్మాము, ఇంకా 10 ఎనికిపోతున్నాయి. అనుకున్నంత ధర ఏం రాలేదు, మందంగానే ఉంది మార్కెట్. ఎలా అంటే జనం దగ్గర ఏమో డబ్బులు లేవు, అది డబ్బులు లేవు జనం దగ్గర, కొనేవాళ్ళు లేరు. అది జనవరి 1 ఉండా ఈ సంక్రాంతి అంటే ఇంకా నెల టైం ఉంది కదా, ఈ నెల నెల కానించి 15 రోజుల కానించి కొద్దిగా కసకస అనేది బేరం. అప్పుడు దాకా మందంగానే ఉండేది మండి. ఇవాళ మేకలు గొర్రెలు ఏమి ఉండేవి మామూలుగానే 15 వేలు కానించి అట్ట కాసుకొని ఉండేవి. 15 వేలు అంటే ఒక 20 కేజీలు కాసుకొని అట్ట ఉంటాయి. పొట్టేలు కొనేటప్పుడు మాంసము చూసుకొని, కొమ్ము చూసుకొని, రంగు చూసుకొని, కండ చూసుకొని కొనుక్కోండి. సొమ్ము బాగుండదు. గొర్రెను కొనుక్కునేటప్పుడు ఒక వన్నెగల్ల గొర్రెను కానీ తల్లి పిల్ల ఉన్నది కానీ గొర్రెను కొనుక్కోండి. ఒక మేకను కొనేటప్పుడు అది పాడిదా సూడిదా ఒత్తిపోయిందా గొడ్డు పోయిందా అని చూసుకొని గమనించుకొని కొనుక్కోవాలి. వ్యాపారస్తులు 8 కిలోలు 20 కిలోలు కేజీ 750 800 కాసుకొని కేజీ ఎన్నే పడిపోతుంది మాసం రేటు. పేరు భువనగిరి వంశీ. మా నెసరాపేట పలకచల్ల గ్రామం. మేము ఎడపొడేళ్ళు వారానికి ఒకసారి వచ్చి పోతాము. మేము వ్యవసాయం చేసుకుంటూ పొడేలు చేసుకుంటూ ఉంటాము. మేము ఒక ఈరోజు ఒక 30 పొడేలు వేసుకొచ్చాము. దాంట్లో ఒక 15 పొడేలు పోయినాయి. లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కనీసం ఖర్చుల దాకా వస్తాయని మేము ఇట్లా పొడేలు వ్యాపారం చేసుకుంటాము. ఈరోజు మార్కెట్ కొంచెం డౌన్గానే ఉంది. మటన్ ఎవరు కొనక అంటే తక్కువ ధరలోకి పోతుంది అని ఎవరు కొనక ఎవరు రాలే కొనుగోలుదారులు. అందుకని ఈరోజు తక్కువ పోయినాయి పొడేలు. 5 కిలో జీవం 13.5 ఉంటుంది, ఆ మధ్య లోపల ఉంటుంది ధర. మాకు ఒక 1000 రూపాయలు కానీ 1500 దాంట్లో లాభం వస్తుంది. 30 ఇచ్చే 15 అమ్మే లాభమే రాలే మాకు. దానికి సరిపోయిన ఖర్చులు ఉన్నాయి. మధ్యలో బండి బాడకలు అని ఖర్చులు ఉన్నాయి, కూలీలు ఉన్నారు. అందుకని దానికే సరిపోయినాయి డబ్బులన్నీ. రోజు ఏం లాభం రాలే. అందుకని ఇంటికి కూడా వేసుకుపోతున్నాం. మళ్ళీ ఈసారి వచ్చే వారం వస్తాం. పేరు నాగరాజ్ అండి. మాది స్వగ్రామం వెంగళాయపాలెం, గుంటూరు జిల్లా, గుంటూరు రూరల్ మండలం. ఈరోజు మనం ఇక్కడ నల్లపాడు శుక్రవారం సంతలో ఉన్నామండి. అయితే జీవాలు బాగా రేట్లు ఉన్నాయండి. జీవాలు సరుకు లేదు ఊర్ల మీద. రైతులు మేపేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, మేతలు లేవు. మొన్న వారం రోజులు వర్షం వల్ల జీవాలకి లైట్గా రోగాలు వచ్చినాయి. ఇప్పుడే కొంచెం కుదుటి పడుతున్నాయి, మేత కూడా పట్టుకుంటున్నాయి. అయితే జీవాలు విపరీతమైన రేట్లు ఉన్నాయండి, సరుకు చాలా తక్కువగా ఉంది. మా చర్ల పిల్లల బట్టి మంచి డిమాండ్గా అమ్ముతున్నాయండి ఇక్కడ శుక్రవారం గుంటూరు మండీలో. మేకలు కొంచెం తక్కువగానే ఉన్నాయి రేట్లు. లైవ్ వెయిట్ 40 వస్తుందండి. మనం కటింగ్ చేస్తే మటన్ 18 కేజీలు వస్తుంది ఒక్కో పొట్టేలు. మన మార్కెట్లో ఇప్పుడు 800 ఉంది మటన్ రేటు. ఇక్కడ 850 దాకా ఇక్కడే పడుతుందండి. మంచి డిమాండ్గా ఉన్నాయి మా చర్ల పిల్లల బట్టి. రైతులు బాగా దాణా ఉండి మేత ఉండి మేపుకునే వాళ్ళకి కొంచెం లాభ సర్టిగానే ఉంటుంది. కాకపోతే ఈ రోగాలకి టీకాలు మందులు సరిగా దొరకట్లేదు. ఈ మధ్య ఆర్బీకేలు వచ్చిన తర్వాత ఆర్బీకేల్లో కూడా ఎక్కువ మందులు మెడిసిన్ ఇవ్వట్లేదు. కాబట్టి జీవాల రైతులకి మెడిసిన్ అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం చూడాలని మేము కోరుకుంటున్నామండి. ఎండాకాలంలో ఎక్కువగా దొమ్మ జబ్బని లోపల లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుందండి. దానికి వీళ్ళు వర్షాకాలంలోనే టీకా వేయించుకోవాలి. మరి వానాకాలంలో అయితే మన గాలి కుంటేనే విపరీతమైన కాళ్ళొప్పులతో జీవం కుంటుతూ ఉంటుంది. అది అట్లా కుంటుతూ ఉన్నప్పుడు దానికి ఆ గిట్టలు బాగా క్లీన్ చేసి పెన్సిల్ ఇంజెక్షన్ అను వారానికి 2 రోజులు క్లీన్ చేస్తూ బాగా నీట్గా చూసుకుంటే ఆ రోగాలు మనం అరికట్టచ్చు. గాలి కుంటే అనే దానికి మందు లేదు, నివారణే దానికి చికిత్స. మేము అవునగడ్ నుంచి వచ్చామండి. నా పేరు కోటేశ్వరరావు. కొద్దిగా ఈరోజు ఈ పాలపిల్ల చూసుకుంటే జత 12,000 11,000 అలా పడుతున్నాయి. గొర్రెలు వచ్చి 14,000 15,000 అలా పడుతున్నాయి. కొద్దిగా రేటు పండగల దగ్గరికి వచ్చినాయి కదండి, సీజన్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి రేట్లు. కమిషన్లు వచ్చి సీటీ వచ్చి ఆధార్ వచ్చి 70 రూపాయలు, కమిషన్ వచ్చి 250 రూపాయలు. జీవానికి వచ్చి పోయిన వారం కూడా రైజ్గానే ఉందండి, ఈ వారం కూడా కొద్దిగా రైజ్గానే ఉన్నారు. మేపునాయి కొన్నామండి ఓ 10 15. ట్రాన్స్పోర్ట్ ఖర్చు 4,000 అవుతాయండి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి. 5,000 సుమారు అయితే చేరేపట్టు 6 నెలలు 7 నెలలు అలా వస్తాయండి పైకి. సంవత్సరం వచ్చిన తర్వాత అమ్ముకుంటాం. కట్టుకోళ్ళు వస్తే ఎవరికైనా అమ్మేస్తాం. 1,000 2,000 లాభం చూసుకొని అమ్ముకుంటాం. లాభ సాటిగానే ఉంటుంది, కాకపోతే మెలకుగా నేర్చుకోవాలి. శుభ్రం కష్టపడితే రూపాయి వచ్చి. పనికిరి నాగేశ్వరరావు అండి. బలిజాపల్లి రాజుపాలెం మండలం గుంటూరు జిల్లా.
మనం పోయిన వారం 11,500 కొన్నాము. పోయిన వారం కానీ ఇప్పుడు ఒక 20 రూపాయలు 15 రూపాయలు డిఫరెన్స్ ఉంది. 23 పిల్లలు కొన్నానండి. జత 11,600 కొన్నాను. పర్వాలేదు. మందులు అవి నాసు రాకుండా బొబ్బ రాకుండా గాలికుంటూ ఇవన్నీ అరుగుదలకు కానీ పెట్టుకుని జారీ చేసుకుంటే బాగానే పడుతుంది. ఈరోజు ఎగురికైనా దేనికైనా. థ్యాంక్ యూ అండి. పేరు మహమ్మద్. ఆక్వీడ్ నుంచి వచ్చాం. గొర్రెలు కొనుక్కుంటూ వచ్చాం. కోళ్ళు కొనుక్కున్నాం. ఈ కోడి 1,300 కొన్నాం. పండగ దాకా మేపుకుని పంది వేసుకుంటాం. అది కోడికి ఎక్కిరాయి. 6 నెలలు 7 నెలలు ఉంటుంది దీని వయసు. పండగ దాటి వరకు మేపుతాం. కోడికి గుడ్డు మాంసం కైమ అవి వేస్తాం. నా పేరు నాగరాజు. కాటం నాదెల్ల మండలం బర్జువాలు. ఈ పొటేళ్ళు 15 తీసుకొచ్చాం. 12,000 కడుగుతున్నారు ఇవాళ మనకి గిట్టక. 3 నెలల పిల్లలు ఉంటాయి. అది సరే 15 పిల్లలు తెచ్చాం. 14 ఏళ్ళు చెబుతున్నాం జొత. వాళ్ళు 12,000 కడుగుతున్నారు గిట్టక ఇవాళ. అది ఇట్లేదో తీసుకెళ్తాం. ఇంటికి సంక్రాంతి పండుగ వస్తుంది కదా, పండగ కప్పుడు అమ్ముతాం. గొర్రెల సంగతి అదే ఉంది. మందులు మామూలుగా మందులు ట్రైనింగ్ అయ్యి ఆడాలా మేత సుబాబులాకు వ్యాపాకు అలాంటివి కడుతుంటాం. జీవాల్లో కాబట్టి ఇడిగా మేపుకుంటే గడ్డి అయి మేస్తాయి పొలం మీద. మేము అంత దూరం పోము. ఇంటికాడే వాటి పాలు తాగుతా మేత మేస్తుంటాయి ఇంటి. సరే, నా పేరు గోపి సార్. నేను గుంటూరు సొంతకు వచ్చాను. 20 సంవత్సరాల నుంచి సంత జరుపుతుంది. ఇంతకు ముందు 600 పడేది సార్, ఇప్పుడేమో కేజీ 800 పడుతుంది. ఈ వర్షాల వల్ల చాలా రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయండి. ఈ సంక్రాంతి క్రిస్మస్ వల్ల ఇంకా రేట్లు విపరీతంగా పెరిగినాయండి. వాటి వల్ల సరుకు కూడా తక్కువ వస్తుందండి. 600 పడితే లబ్ధి పొందుతానండి. 800 పడితే చేతి డబ్బులు పడతాయండి. సంక్రాంతికి అయితే 800 కానీ 900 రూపాయలు రేటు దాకా అమ్మొచ్చండి. నా పేరు బ్రహ్మారెడ్డి. నేను మాచల్ నుంచి వచ్చాను. గుంటూరు మండి హోటళ్ళకి ఫేమస్. ఇక్కడ కషాయ జీవాలు కానీ ఇక్కడ వైజాగ్ దగ్గర నుంచి చాలామంది వస్తుంటారు. కర్నూలు దగ్గర నుంచి మాచర్ల ఈ చుట్టుపక్కల గుంటూరు చుట్టుపక్కల జీవాలు మొత్తం గుంటూరు బాగా వస్తుంటారు. విజయవాడ కానీ గన్నవరం కానీ ఇక్కడ బాగా మంచి ఫేమస్ అన్నమాట. ఇక్కడ మన మన ఆంధ్రాలో ఇది ప్రతి శుక్రవారము ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఇక్కడికి చాలా పొడేళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ బాగా విపరీతంగా వస్తాయి. ఇక్కడికి వచ్చిన గొర్రె కానీ మేకలు కానీ ఏదైనా అమ్ముకుండా పోరు. ఇక్కడ ఇక్కడికి తీసుకొస్తే కంపల్సరీగా అమ్ముతారు. అంతే, చాలా బళ్ళు వస్తాయి ఇక్కడికి. మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది పెద్ద సంత ఇది. నా పేరు శాంబిరెడ్డి. గుంటూరు గొర్రెల మండి ఇది. మన నల్లపాడు దగ్గర ఉంటుంది ఇది. ప్రతి ఫ్రైడే ఇక్కడ వచ్చేసి గొర్రెల సంతలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఫుడ్ వచ్చేసి ఫేమస్ రాగి సంగటి, నాటుకోడి, మటన్ కర్రీ, బిర్యానీ రైసు, లివర్ మటను, తలకాయ మాంసం ఇలాంటి అన్నీ ఉంటాయండి. ఆ ఎర్లీ మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. ప్రతి ఫ్రైడే వచ్చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి మొత్తం కూడా మనం నీట్గా ఇక్కడ ఉన్న క్వాలిటీతో నీట్గా బియ్యం కానీ రైస్ బాస్మతి రైస్తో అలాగే రాగి సంగటి అలాగా ఉంటూ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ మనకి మండీలో కాకుండా కూడా బయట కూడా నుంచి కూడా అవుట్ ఆఫ్ చాలామంది వస్తూ ఉంటారు. ఇది బాగా రుచిగా ఉంటుందని చెప్పని చాలామంది కూడా ప్రౌడ్గా ఉంటూ ఉంటుంది. ఇది ఇట్లాగా ప్రతి శుక్రవారం రోజు మనం ఇట్లా గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం కంటిన్యూషన్గానే సాగుతూ ఉంది హోటల్. ఎప్పుడు కూడా ఫ్రైడే మార్నింగ్ తెల్లవారుజాము 4 గంటలకి స్టార్ట్ అవుద్ది. మళ్ళీ 5 దాకా ఉంటుంది. అదండి, అన్ని 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 రుచిగా మొత్తం మనం అందిస్తాం క్వాలిటీతో. ఈ రేట్లు కూడా వచ్చేసి చాలా తక్కువగా 150 రూపాయలతోనే మనం వీళ్ళకి మటన్ కర్రీ అను రైస్తో మనం ఇవ్వగలుగుతున్నాం. ఆ రేటుకి మనం ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే ఇక్కడ మన సంతలో ఉంది కాబట్టి మనం ఇక్కడే కర్రీ చేసుకుంటాం కాబట్టి మటన్ క్వాలిటీగా నీట్గా మనం చేసి వాళ్ళకి లైవ్లోనే ఇక్కడే మనం కట్ చేసి ఇక్కడే వాళ్ళకి వంటతో పాటు మటన్ కూడా ఇక్కడే కర్రీ చేసుకొని మనం ఇక్కడే లైవ్లో కూడా మనం ఇవ్వగలుగుతాం.